ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్. ఇది జాన్ కీట్స్ కవిత్వ సంతకం. కేవలం 25 సంవత్సరాలే జీవించి 200 సంవత్సరాల క్రిందట మరణించిన తాను వ్రాసిన కవిత్వంలో శతాబ్దాలుగా జీవిస్తున్న ప్రముఖ ఆంగ్ల కవి జాన్ కీట్స్ తన 25 ఏళ్ల జీవితంలో కవిత్వం వ్రాసింది చిట్ట చివరి 5-6 ఏళ్లే. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. 14 ఏళ్ల వయసులో క్షయవ్యాధితో బాధపడిన తల్లికి తానే అన్నీ అయి సేవలు చేశాడు. కవిత్వం కోసం మెడికల్ డిగ్రీ వదిలేశాడు. వారసుడిగా రావాల్సిన ఆస్తిని దాయాదులు కాజేస్తే నిర్లిప్తంగా ఉండిపోయాడు. కేవలం సరైన ఉద్యోగం లేదు అన్న కారణంగా ప్రేమించిన అమ్మాయికి దూరం కావాల్సొచ్చింది. అతడు వ్రాసిన కవితల్ని విమర్శకులు ఖండఖండాలుగా చీల్చి చెండాడారు. అసలిది కవిత్వమే కాదు పొమ్మన్నారు. చివరి రోజుల్లో నరకాన్ని చవిచూసి క్షయవ్యాధికి లోనై మరణించాడు. జీవితమంతా కష్టాలే, మరణించి కూడా శతాబ్దాలుగా కీర్తించబడుతున్న కవి జాన్ కీట్స్ పూర్తి టాక్షో లింక్ కామెంట్స్లో ఉంది.